మెదక్ జిల్లా నార్సింగ్ మరియు చేగుంటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్సీఐ వారు ధాన్యం కొనుగోలు చేయమని చెప్పినా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని, తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ధాన్యం పండించడం జరుగుతోందని, తెరాస ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులకు సకాలంలో డబ్బులు అందజేయడం జరుగుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తుపాక నియోజకవర్గంలో మరి మొట్టమొదటి కొనుగోలు కేంద్రం మరి గతంలో పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం చేసుకున్నాం. మాకు ఇది ఒక సెంటిమెంట్, నార్సింగ్లోనే మొదలే మరి కొనుగోలు కేంద్రం చేయాలని చెప్పి గతంలో పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నుంచే చేసుకున్నాం. ఈసారి కూడా మరి నార్సింగ్లో కొనుగోలు కేంద్రం, వరి కొనుగోలు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం సంబంధించిన ఈఎస్ఈఎస్ మా చైర్మన్ శంకర్ గారు ఆధ్వర్యంలో మా జడ్పీటీసీ గారు, మా ఎంపీపీ గారు, మా సర్పంచులు, అందరి నాయకులు, మా రైతులు మరి వారి కోరిక మేరకు మరి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి దాంట్లో మొట్టమొదటిసారి ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేసుకుని మరి చేగుంటలో, నార్త్ చేగుంటలో, వడియారము, మకరాజపేట, మరి వల్లూరు, మిగతా రెడ్డిపల్లి, ఇబ్రాహీంపట్నం ఇవన్నీ కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఏది ఏమైనా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గతంలో ఎవరైతే కొన్నారో మరి వాళ్ళు చేతులు ఎత్తేసినా ఈరోజు మేము కొనము అని ఎఫ్సీఐ వాళ్ళు చెప్పినప్పటికీ ఖచ్చితంగా మరి మేము రైతుల ప్రభుత్వము, మరి ఇది రైతుల గురించే తెలంగాణ తెచ్చుకున్నాము, రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మన మీద వేసుకుందాము, కేంద్రము చేతులు ఎత్తేసి బీజేపీ ఏదైతే ద్వంద్వ వైఖరి మరి వాళ్ళు ఒకసారి ఒక మాట మాట్లాడతారు, మేము ఒకసారి రాదు రా రైస్ కొనమన్నారు, ఒకసారి ఏమో బాయిల్ రైస్ కొంటామంటారు, అంటే వాళ్ళ మాటకు మరి పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. వాళ్ళు చేతులు ఎత్తేసినా గాని మరి ఎన్నో సందర్భాలలో ధర్నాలు చేసి చివరికి మేము పార్లమెంట్లో కూడా మరి మేము ధర్నా చేస్తే మా తెలంగాణ ధాన్యాన్ని కొనాలే, వరి ధాన్యాన్ని కొనాలని ధర్నా చేస్తే మమ్మల్ని పార్లమెంట్లో కూడా ఎత్తి బయట పడేసింది. మరి చివరికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వరకు వెళ్ళి మరి అందరి మంత్రులను మరి ధాన్యాన్ని కొనాలి, కొనకపోతే మేము ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాము, మరి కట్టుకున్న ప్రాజెక్టు నీరు ఇచ్చినాము, ఉచితంగా కరెంట్ ఇచ్చినాము, మరి వారికి విత్తనాలు ఇచ్చినాము, ఇన్ని విధాలు ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలోనే నంబర్ వన్ మరి వరి పండించే రాష్ట్రాలలో మరి మొట్టమొదటి వరుసలు ఉన్నది. గతంలో రాష్ట్రం రాకముందు ఏ 10వ వరుసల్లో 10వ 15వ వరుసల్లో ఉన్న రాష్ట్రము ఈరోజు దేశంలోనే దేశానికి మరి అన్నదాతగా, దేశానికి అన్నం పెట్టే విధంగా మరి ముందు వరుసలో ఉండడం మరి నిజంగా తెలంగాణ ప్రజల అదృష్టం. ఇవన్నీ గిట్టలేక ఓర్వలేక మరి వీళ్ళకి ఏ విధంగా రైతులను మరి చెడ్డ పేరు దేవాలి, ప్రభుత్వాన్ని చెడ్డ పేరు దేవాలి, ధాన్యాన్ని కొనద్దు అని ఇబ్బంది ఇరకాటం పెట్టింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మరి ప్రజలు కూడా పూర్తిగా గమనిస్తున్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళు ధాన్యాన్ని కొనకున్నా మరి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము ఎంత అప్పైనా సరే ఏదైనా